కేంద్ర ప్రభుత్వం రైతులకు వరాల జల్లు కురిపించింది. రైతులకు ధాన్యానికి ఒక క్వింటాకి 200 రూపాయలు పెంచింది. పత్తికి ఒక క్వింటాకు 1150 రూపాయలు పెంచింది. దాదాపుగా రైతులు పండించే 14 రకాల పంటలకు కేంద్ర ప్రభుత్వం పెంచడం జరిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెప్పుకునే ప్రభుత్వం. భూస్వాములకు మేలు చేకూర్చే విధంగా రైతు బంధు పథకాన్ని నిర్వహించి రైతులకు భూస్వాములకు మధ్య చిచ్చు పెట్టే రకంగా ఈ పథకాన్ని వినియోగించారు. కానీ కేంద్ర ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని నిరూపించి రైతులు కష్టపడి పండించే పంటకు గిట్టుబాటు ధర కల్పించి రైతుల్ని రైతే రాజుగా మార్చే విధంగా బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తుందన్న దానికి ఇదే నిదర్శన. రైతు సోదరులకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాను, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బంధం 1 ఎకరానికి 4000 రూపాయలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం 1 ఎకరానికి దాదాపు 6000 రూపాయలు ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం నేరుగా పండించే రైతుకు అందించే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం రైతులు కాకుండా భూస్వాముల కడుపు నిండే విధంగా ఈ రైతు బంధు పథకాన్ని అమలు చేసే విధానానికి ఇదే నిదర్శనం. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇంత భారీ ఎత్తున రైతులకు గిట్టుబాటు ధర పెంచడం అన్నది హర్షించదగ్గ విషయం. ఇప్పటికైనా టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఇక్కడ ప్రజాప్రతినిధులు రైతులకు మేలు కూర్చే విధంగా పథకాలు నిర్వహించాలే తప్ప భూస్వాముల కడుపు నింపే విధంగా పథకాలు రూపొందించవద్దనని భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు పేరాల తిరుపతిరావు అన్నారు. రాబోయే రాజుల్లో భారత ప్రధాని రైతుల సంక్షేమం కోసం ఎన్నలేని కృషి చేయనున్నారు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు పేద బలుగు బలహీన వర్గాల ఆశజ్యోతి నరేంద్ర మోడీ గారు ఈరోజు రైతులకు గత 10 సంవత్సరాలు కాంగ్రెస్ పాలించినప్పుడు 150 రూపాయల వరకు కూడా పెంచని కాంగ్రెస్ పార్టీకి ఈరోజు భారతీయ జనతా పార్టీ 4 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఈరోజు ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నటువంటి నరేంద్ర మోడీ గారికి రైతుల పక్షాన అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నంగనూరు మండల శాఖ తరఫున ఇవాళ నరేంద్ర మోడీ గారికి శిరస వంచి పాలాభిషేకం చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం నిన్నాక మొన్న రైతు బంధు పథకం పేరిట రైతులకు భూస్వాములకు తగాదాలు వచ్చే విధంగా ఈ పథకాన్ని రూపొందించారు వాళ్ళు. కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకున్నదో అది నేరుగా రైతులు పండించి కష్టం చేసి పండించే రైతులకి ఈ ధర వాళ్ళకి నేరుగా వాళ్ళకు అందాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని నిర్వహించడం వాళ్ళు ప్రారంభించడం జరిగింది. మన నంగనూరు మండలంలో దాదాపుగా ప్రతి ఒక్క రైతు వేసే పంట వరి, మొక్కజొన్న, పత్తి, అదేవిధంగా కందులు, ఇవి ఎక్కువ శాతం మన మండలంలో రైతులు పండిస్తారు. అవిటికే కేంద్ర ప్రభుత్వం మంచి మద్దతు ధర ప్రకటించింది. దీన్ని రైతులు ప్రజలు అందరూ హర్షించదగ్గ విషయం. మా మండల శాఖ తరఫున కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.